ఎస్ఆర్ కాలేజీలో కొత్తగా ప్రవేశపెడుతున్న పీజీడిఎం ఐవీఈ ప్రారంభ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా విద్యా విధానం ఉండాలని, ప్రస్తుత అవసరాల మేరకు కోర్సులు ఉండాలి, నేను డాక్టర్ అయ్యి చాలా మందికి ఉపయోగపడాలని మా నాన్న కోరుకునేవారు, కాలేజీలో ఉన్నప్పుడే నాయకత్వం మొదలై ఎమ్మెల్యే అయ్యాను, అలా అందరికీ ఉపయోగపడే వృత్తిలోనే ఉన్నాను అని మాట్లాడారు. పాప నాకు శ్రద్ధగా చదువు చెప్పేది, కానీ ఆయన పట్టుదల, ఆయన కష్టపడే తీరే నాకు కలిసి వచ్చింది. కానీ ఆ చదువు చెప్పేది నాకు వారి కష్టం, వారి పనితనం అవన్నీ నాకు మనసులో ఎంత కష్టపడతాడు, ఆ పిల్లల కోసం కష్టాలు ఎంత పడతాడు. ఫస్ట్ ట్వంటీ రోజు కూడా స్టార్ట్ చేసింది మా బ్యాచే. ఎల్బి కాలేజీలో చదివేది మా నాన్న కూడా ఏం చేసిందంటే, ఎల్బి కాలేజీలో చదివితే కేఎంసీ కూడా ఎదురుగానే ఉంటది కాబట్టి ఎక్కువ దాని మీద అట్రాక్టివ్ అవుతుంది అనేది మా నాడికి. సరే, నాకు కంటే ఆ లీడర్షిప్, కాలేజీలో చదివేటప్పుడే లీడర్షిప్ మొదలుపెట్టాను. దాన్ని మా వరదాగడి సార్ స్ఫూర్తి తీసుకున్నాను. కష్టం తను పడే ఆవేదన ఎట్లా పైకి తీసుకురావాలి, పిల్లలు ఎట్లా చదువు చెప్పాలి, అది నాకు వచ్చింది. కానీ చదువు కాదు, కానీ ఏది ఏమైనా వారి పట్టుదలతోటి ఈరోజు నేను డాక్టర్ కాకుండా 10 మందికి సేవ చేసే ఆ భాగ్యం నాకు వచ్చిందని కూడా ఈ సందర్భంలో. ఇప్పుడు ఈ రోజు ఈ కోర్సులో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు ఇంజనీర్ చదివితేనే, డిగ్రీ చదివితే, అది చదివితే వాళ్ళ సంతలాభాన్ని కోసం, ఉద్యోగం కోసమే ఎంప్లాయీ ఆ ఉద్యోగం దొరుకుతుంది చదువు అని. కానీ ఈ కోర్సు, పీజీడిఎం కోర్సు, ఐబి కోర్సు 10 మందికి అక్కడికి వచ్చే కోర్సు అని నేను గర్వపడుతున్నా. ఇది నా సంబంధించింది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు 10 మందికి అక్కడికి వచ్చే ఈ కోర్సు కూడా 10 మందికి అక్కడికి వచ్చే కోర్సు. అంటే మీరు జాబ్ కోసం కాదు, మీరు ఏదైనా యూనిటీ పెట్టాలన్నా, ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా ఒక సంస్థ స్థాపించాలన్నా ఈ కోర్సు అవసరం అనేది కరెక్ట్ అని నేను చెప్పాను. అంటే అదో జాబ్ కోసం, ఇదో 10 మందికి ఎక్కడికి వచ్చే కోర్సు. దీన్ని ఈరోజు నా చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం నాకు సంబంధించింది. నేను 10 మందికి ఎక్కడికి వచ్చినది కాబట్టి ఈ కోర్సు నా మీద ప్రారంభోత్సవం చేయటం, నేను ఒక ఎందుకంటే వ్యాపారాలు చేయాలన్నా కొంత డైరెక్ట్ ఉంటాను, లేదా బిజినెస్ చేయాలన్నా డైరెక్ట్ ఉంటాను, ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా డైరెక్ట్ ఉంటాను. ఈరోజు కోర్సు అవసరం. ఇది వరంగల్ జిల్లాలో, ఎందుకంటే కేటీఆర్ గారు కూడా ఇంతకుముందు వరదాయ సార్ చెప్పారు, కేటీఆర్ మరొక అదృష్టం. కేసీఆర్ కొడుకుల నేను చాలా మంది పిల్లలను చూసిన, వాళ్ళు బాగా తెలికల్లో లేచి ప్లానాలు కొద్దిగా ఇన్నోసెంట్ అవుతారు. కానీ కేటీఆర్ గారు మా కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇంటెలిజెంట్. దేశం ఏం జరుగుతుంది, ప్రపంచాలు ఏం జరుగుతున్నది, ఏ కోర్సు బాగుంటుంది ఏది అనేది చాలా వరకు మీద మనకు ఇలా ఐటీ పరిశ్రమలో కానీ దీనికి మంత్రి అవ్వడం కూడా మనకు అదృష్టంగా భావించాలి, దాన్ని ప్రోత్సహించడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఈ కోర్సు ఈరోజు ఎందుకంటే వరదారెడ్డి గారు ఏది మొదలుపెట్టినా అది ఒక చరిత్ర సృష్టించబోతుందనే నమ్మకం నాకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఈ కోర్సులో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ముఖ్యంగా దీనికి సంబంధించి, ఈ యూనిట్కి సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నగ్నట్లుగా జరుగుతాయి.